పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాడిని అయినప్పటికీ కూడా చాలా దశాబ్దాలు హైదరాబాద్ లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అనుభూతి, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కౌల పిల్లల్లాగా ఎదగాలనే ఆకాంక్ష ఉన్న వ్యక్తిగా ఈ కార్యక్రమానికి వచ్చాను. ఢిల్లీ తెలుగు అసోసియేషన్ దశాబ్దాల తరబడి కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి నాగరాజు గారిని, వేది పెన్నటువంటి సమాచార హక్కు చట్టానికి కమిషనర్గా పనిచేస్తున్నటువంటి ఆప్తుడు మిత్రుడు విజయబాబు గారిని, న్యాయమూర్తులు పెద్దలు గౌరవనీయులు శివశంకరరావు గారిని, ఢిల్లీ తెలుగు అకాడమీ అనేక కార్యక్రమాలు ముఖ్యంగా తెలుగు జాతికి సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, సాహితీ కార్యక్రమాలు, నాట్యం, నాటకం, సినిమా రంగాలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఢిల్లీలో ఎప్పుడైనా ఏపీ భవన్లో ఉంటే ఒక పెద్ద ఫ్లెక్సీ కనిపిస్తుంది నాకు. ఒక మంచి సినిమా ఈ రోజున డిటిఏ ఆధ్వర్యంలో వేస్తున్నామని కానీ, ఒక గ్రంథావిష్కరణ జరుగుతుందని కానీ, లేదా ఒక ప్రముఖుని సన్మానం జరుగుతుందని కానీ, అనేక విధాలుగా డిటిఏ 3 దశాబ్దాలు బట్టి అనేక మంది సీనియర్ అధికారులు, ఢిల్లీలో ఉన్న తెలుగువారు వాళ్ళ ఆధ్వర్యంలో నడవటం అనేది ఒక విశిష్టమైన కార్యక్రమం. తెలుగు జాతి మనుగడని ఢిల్లీలో ఎప్పటికప్పుడు మర్చిపోకుండా వాళ్ళ కార్యక్రమాల ద్వారా అక్కడ వాళ్ళకు కూడా గుర్తు చేస్తున్నటువంటి సంస్థ ఢిల్లీ తెలుగు అకాడమీ. హెల్త్ పరంగా లేకపోతే రూరల్ డెవలప్మెంట్ పరంగా ప్రజల్లో ఒక చైతన్యం కలిగజేయడానికి కూడా ఢిల్లీ తెలుగు అకాడమీ పనిచేస్తుంది. ఒక ఉన్నత స్థాయికి వచ్చినటువంటి వ్యవస్థ ఎవరికైనా ఒక పురస్కారం ఒక సందర్భంగా ఇచ్చారు అని అంటే వాళ్ళని గుర్తించడమే కాదు, ఢిల్లీ తెలుగు అకాడమీ చేత సన్మానం చేయించుకున్నారంటే వాళ్ళు ఎంత స్థాయి గల వాళ్ళు అనేటువంటి ఒక ఇమేజ్ కలగజేసింది డిటిఏ. ఈరోజు గోపు గారు కానీ, బహదూర్ గారు కానీ, మనోహర్ గారు కానీ, కమలాకర్ గారు కానీ, దూసి ధర్మారావు గారు కానీ, కే ధర్మారావు గారు కానీ వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఒక విలువైనటువంటి ప్రామాణికాలు నెలకొల్పినటువంటి వాళ్ళు. వాళ్ళని గౌరవించుకోవడం అంటే మన తెలుగు ధనాన్ని గౌరవించుకోవడం, తెలుగు మానవ వనరుల్ని గౌరవించుకోవడం. ఆ విధంగా తెలుగు అకాడమీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నందుకు వారందరినీ కూడా నేను గౌరవించుకుంటున్నాను, ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ప్రతి ప్రాంతానికి పండుగలు ఉంటాయి, ప్రతి పండుగ ముఖ్యమైనది. హిందువులకు సంబంధించినంత వరకు అనేక కార్యక్రమాలు, ఢిల్లీ తెలుగు అకాడమీ ఢిల్లీలో ఉగాది పండుగ చేస్తారు, సంక్రాంతి సంబరాలు చేస్తారు, మిగతా పండుగలు కూడా చేస్తుంటారు అక్కడ. కానీ ఉగాదికి ఒక ప్రత్యేకత ఉంది, ఇది ప్యూర్గా తెలుగు వాళ్ళ పండుగ, తెలుగు సంవత్సరాది పండుగ. అంతేకాదు తెలుగు ఉగాది పండుగని ఆలోచిస్తే ఒక ఉగాది పచ్చడి ప్రత్యేకత ఈ పండుగలో. ఉగాది పచ్చడి అంటే మనిషి జీవనాన్ని అన్ని కోణాల్లో చూపిస్తుంది ఉగాది పచ్చడి. అందులోనే తీపు ఉంది, పులుపు ఉంది, చేదుంది, కారం ఉంది, ఒగరు ఉంది, అన్ని దాంట్లోనే ఉన్నాయి. అంటే ఉగాది పచ్చడి నోట్లో వేసుకుంటే కారంగా ఉందని అనుకున్న లోపలే పులుపు తగులుతుంది, పులుపుగా ఉందనే లోపలే చేదు తగులుతుంది, ఇవన్నీ బాధలుగా ఉన్నాయని కానీ తీపి తగులుతుంది. జీవితం కూడా అంతే, జీవితంలో సుఖాలు పడని వాళ్ళు లేరు, కష్టాలు పడని వాళ్ళు లేరు, సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు అసలే లేరు. కానీ ఉగాది పచ్చడిలాగానే తీపి చూసి మురిసిపోవద్దు, చేదు చూసి కుంగిపోవద్దు. దట్ ఈజ్ ఉగాది పచ్చడి. షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ ది ప్రాబ్లమ్స్, షుడ్ ఫేస్ ది ప్రాబ్లమ్స్ అండ్ ఫైట్ ది ప్రాబ్లమ్స్, విన్ ది ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఎనీ క్రైసిస్ లెటర్స్ టికెట్ ఛాలెంజ్, ఛాలెంజ్ యూ హ్యాడ్ కన్వర్ట్ ఇన్ టు ఆపర్చునిటీ అండ్ గ్రో. ఉగాది ప్రత్యేకత, ఆ విధంగా ఉగాదికి ఒక ప్రత్యేకత ఉంది.
అందుకని నేను ఈ ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఉన్నవాళ్ళం, తెలుగుదనాన్ని తెలుగు వాళ్ళని, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా నా వాళ్ళే. మనం అందరం కలిసి ఎదగాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాన్ని పక్కన పెట్టి ఉమ్మడిగా ఎదగాల్సిన అవసరం ఉంది. ఇది అక్కడ వాళ్ళ ఇక్కడ వాళ్ళ అవసరం కూడా అని చెప్పడానికి వచ్చాను. మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ రామాచారి పాట మంచు కురిసే వేళలో మల్లెలు, అక్కడేమో వడగాడుపులు. ఆ వడగాడుపుల మధ్య మనం రాగానే హాయిగా మనసుకు ఆహ్లాదమైనటువంటి ఉంటుందా వాళ్ళకి. ఇవన్నీ ఆశాజీవులం కాబట్టి మనం చెప్పుకునేటువంటి అంశాలు, కానీ ప్రకృతిని ఆచరించటం అనేటువంటిదే మనిషికి ధర్మం. ప్రకృతితో ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క సౌభ్రాత్రం అనేటువంటిది ఉంటుంది. ఇది ఇందులో అంతర్లీనంగా ఉన్నటువంటి భావన అనేటువంటిది నా ఉద్దేశం. అందుకనే నాగరాజు గారు నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో కూడా ఆ యొక్క మెసేజ్. ఇందులో ఢిల్లీ తెలుగు అకాడమీ మొన్న ఢిల్లీ నగరంలోను, తర్వాత ఇందాక వ్యాఖ్యాత చెప్పినట్టుగా హైదరాబాద్లో. లేటెస్ట్ అప్డేట్స్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ నొక్కండి.